ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృతి అండ్ మామ్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా 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 బాగున్నాను. సో చాలా రోజులు అయిపోయింది వీడియో పెట్టక, అండ్ ఎందుకు పెట్టట్లేదు ఏంటి అని చాలామంది అడుగుతున్నారు. టైం రావాలి కదా చెప్పడానికి. సో సుత్తి లేకుండా వెళ్ళిపోవాలి అంటే టైటిల్ చూసే ఉంటారు మీరందరూ ఏంటి అని. ఎస్ అండి, ఐఎమ్ ప్రెగ్నెంట్. చాలా 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 హ్యాపీగా ఉంది. మీతో షేర్ చేసుకోవాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను, బట్ అందరికీ తెలిసిందే కదా కరోనా ఎఫెక్ట్ వల్ల హాస్పిటల్స్ లేవు. సో బిఫోర్ డాక్టర్ చెకప్ లేకుండా చెప్పడం అనేది అంత మంచిది కాదు అని నా ఒపీనియన్. సో సెకండ్ మంత్ ఎండింగ్లో ఉందన్నమాట. సో నార్మల్గా అయితే థర్డ్ మంత్ అయిపోయే వరకు ఎవరు న్యూస్ అనౌన్స్ చేయరు. సో ఇప్పుడు ఎందుకు వీడియోస్ చేయట్లేదు ఏంటి అంటే తెలిసింది కదా, చాలా తిక్క తిక్కగా ఉంటుంది, మార్నింగ్ సిక్నెస్ ఉంటుంది, ఏ పని చేయబుద్ది కాదు, లాట్ ఆఫ్ ఎమోషన్స్ అన్నమాట. సో అందుకని నేను వీడియోస్ ఏమి అంటే వద్దు అనుకున్నాను. ఇంక కొంచెం దూరంగా ఉంటే బెటర్, ఎందుకంటే ఆల్రెడీ కృతి ఉంది, కృతిని ఎంటర్టైన్ చేయాలి, వర్క్ చేసుకోవాలి, వంట చేసుకోవాలి, చాలా పని ఉంది. సో దాంట్లో ఇది కూడా యాడ్ చేసుకొని హెడేక్ అనిపించుకొని సో వద్దు అనిపించేసింది అనమాట. అందుకని నేను చేయలేదు. బట్ ఇప్పుడు కొంచెం చాలా బెటర్ అండి, చాలా చేంజ్ అయింది. ఒక 2 వీక్స్ నుంచి ఐ ఫీల్ మోర్ బెటర్ అనమాట. సో అదండి న్యూస్. సో చాలా 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 మంచి గుడ్ న్యూస్ అనమాట ఇది. డాక్టర్ చెకప్ అయిపోయింది, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అనమాట, చాలా బాగుంది. సో అందుకనే నేను మీకు అనౌన్స్ చేద్దాం అనుకుంటున్నాను, బికాజ్ వీడియోస్ ఏం చేయట్లేదు ఎందుకు అని అడుగుతున్నారు కదా బాగోదు అని. బట్ ఇప్పటి నుంచి కొంచెం రెగ్యులర్గా అయితే వీడియోస్ చేయాలి అనుకుంటున్నాను. సో అదండి, అది ఒక గుడ్ న్యూస్ నా వైపు నుంచి మీ అందరికీ. సో ఇప్పుడు ఎందుకు నేను అనౌన్స్ చేస్తున్నాను అంటే, బేసిక్గా ఇది నాకు సెకండ్ ప్రెగ్నెన్సీ కాబట్టి నాకు డాక్టర్ చెకప్కి వెళ్ళకపోయినా సెకండ్ మంత్ ఎండింగ్ వరకు. మోస్ట్లీ చాలామంది ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో డేట్ స్కిప్ అయిపోయి మీరు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకొని ఇఫ్ ఇట్స్ పాజిటివ్ అంటే మీరు ప్రెగ్నెంట్ అనండి, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. సో బట్ చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి, అపాయింట్మెంట్స్ ఏం దొరకట్లేదు కాబట్టి చెప్తున్నాను నేను. సెకండ్ మంత్లో బేబీ ఆర్గాన్స్ కానీ అన్నీ డెవలప్ అవుతూ ఉంటాయి, అండ్ 7th and 8th వీక్లో హార్ట్ బీట్ స్టార్ట్ అవుతుంది. సో అప్పుడైతే మన స్కానింగ్ కంపల్సరీ వెళ్లాల్సి ఉంటుంది. అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్ టైం వాళ్ళకి బాడీలో చేంజెస్ వస్తాయి, అండ్ ఎమోషనల్గా ఉంటాం కాబట్టి. ఇప్పుడైతే మమ్మీ వాళ్ళు కానీ ఎవరు వచ్చే పరిస్థితి లేదు, మనమే వండుకోవాలి, మనమే తినాలి, మనమే పని చేసుకోవాలి. ఇక్కడ నేను చెప్పాలి అనుకునేది ఏంటంటే, చాలామందికి వామిటింగ్ సెన్సేషన్ ఉండదు, బట్ ఎప్పుడు చూసిన నోరొక చేదుగా వామిటింగ్ వచ్చేలా ఉంటుందన్నమాట ఈ టైంలో, సెకండ్ మంత్ టైంలో. అది వాటర్ తీసుకోకపోవడం వల్ల వస్తుందండి. సో ఎక్కువగా వాటర్ తీసుకోండి, అప్పుడు మీకు ఆ ఫీలింగ్ ఉండదు. ఎప్పుడైతే వాటర్ తక్కువగా తీసుకుంటారో మనకు ఒకలాంటి ఫీలింగ్ వస్తుందన్నమాట, అబ్బా ఏదైనా తింటే బాగుండు, ఏం తిన్నా కానీ ఇది ఇంత చేదుగా ఉంటుంది. ఆ ఫీలింగ్ అనేదంతా వాటర్ తీసుకోండి బాగా, అండ్ ఇష్టం ఉన్నా లేకపోయినా మీకు నచ్చినవి ఎక్కువ ఒక 2 అవర్స్ గ్యాప్లో స్మాల్ స్మాల్ మీల్స్ తీసుకోవాలన్నమాట. ఒకేసారి తీసుకోవడం వల్ల ఉబ్బినట్టు అంటే ఏమంటారు, ఒకలాంటి ఫీలింగ్ వస్తుంది కదా, ఎక్కువగా హెవీగా తిన్న ఫీలింగ్ అలా ఉంటుంది కాబట్టి స్మాల్ స్మాల్ ఇంటర్వెల్స్లో తీసుకోండి ఫుడ్. అండ్ మీకు నచ్చింది హ్యాపీగా తినండి. సెకండ్ మంత్లో మీరు అసలు ఎటువంటి ఫుడ్కి కూడా మీరు ఫోర్స్ చేయకండి. ఇది ఓకే ప్రెగ్నెన్సీలో ఉంటే ఇది కంపల్సరీ తినాలండి, ఎస్ కంపల్సరీ తినాలండి, బట్ మీకు నచ్చకుండా మీరైతే తినొద్దు తాగొద్దు. హ్యాపీగా మీకు నచ్చినప్పుడే ఓకే, ఫిఫ్త్ వీక్లో తినాలనిపించదు, 6th వీక్లో తినాలనిపించదు. ఇప్పుడు పాలు ఉందండి, నేను ఇప్పటి వరకు తాగలేదు, జస్ట్ ఇప్పుడు స్టార్ట్ చేశాను, చిన్ని గ్లాస్ అది కూడా, బికాస్ నాకు బేసిక్గా అంత నచ్చవు పాలు, బట్ ఇప్పుడు నేను తాగాలి. అయితే నాకు తెలుసు కూడా నేను తాగట్లేదు, ఎందుకంటే నాకు తాగాలనిపించలేదు. సో అనవసరంగా తాగి చిరాకు చేసుకున్నాను కన్నా కొంచెం ఒక 1 వీక్ 2 వీక్ గ్యాప్ ఇస్తే తర్వాత మనకు కంటిన్యూ అవుతుంది అనమాట ఫుడ్. సో అందుకని చెప్తున్నాను, కష్టపడైతే తినకండి ఎవరు, హ్యాపీగా మీకు నచ్చింది తింటూ హ్యాపీగా ఉండండి అండ్ హెల్దీగా ఉండండి. సో అదండి నా ప్రెగ్నెన్సీ సిరీస్ నేను కంపల్సరీ చేస్తాను, బికాజ్ ఇది ఇంకా నాకు ఒక మెమరీ అనమాట. ఫస్ట్ టైం అయితే నేను ఎటువంటి షూట్ చేయలేదు కృతి, అప్పుడు ఏం తిన్నాను, ఏం చేశాను, ఎలా ఉన్నాను. సో ఇప్పుడు కంపల్సరీ నేను షూట్ చేయాలి అనుకుంటున్నాను.
గుర్తుండిపోతుంది తర్వాత తర్వాత మా పిల్లలు చూసుకున్న బాగుంటుంది కదా అందుకని. సో చాలా మంది అడిగారు నన్ను కృతిని చూసి ఏం తిన్నావే బాబు నువ్వు ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు అని. అంత క్వశ్చన్స్ నాకు చాలా పడతాయి ఇప్పటికీ కూడా. సో అందరికీ కృతి అప్పుడు నేను ఏం తిన్నాను ఎలా ఉన్నాను సేమ్ డైట్ని ఫాలో అవుతున్నాను అలానే ఉంటున్నాను ఇంకా చెప్పాలంటే ఎక్కువే చేస్తున్నాను. సో నేను ఏం యాక్టివిటీస్ చేస్తున్నాను ఏం ఫుడ్ తింటున్నాను అనేది కంపల్సరీ డైట్ చెప్తాను అన్ని యాక్టివిటీస్ కూడా చెప్తానండి. సో తప్పకుండా కొంచెం లేట్ అయినా కానీ కొంచెం సపోర్ట్ చేయండి అండ్ త్వరలోనే వీడియోస్ నెమ్మది నెమ్మదిగా అప్లోడ్ అయితే చేస్తూ ఉంటాను. ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్.